మార్నింగ్ సిటీ కేబుల్ కృష్ణదేజ్ అందిస్తున్నటువంటి మీడియా వచ్చే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ముందుగా పత్రికలు వచ్చిన కథనాలు ప్రముఖంగా పరిశీలిస్తే, ఎట్టకేలకు మీటూ ఉద్యమానికి కేంద్ర మంత్రి అక్బర్ రాజీనామా చేసినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా కథనాలు ప్రచురించబడ్డాయి. మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్రమవుతున్న నేపథ్యంలో అక్బర్పై వచ్చిన ఆరోపణల క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నుంచి మంత్రివర్గం నుంచి తొలగించినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే తిత్లీ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లా అలాగే విజయనగరం జిల్లాల యొక్క నష్ట నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనిస్తున్నటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రంలో తుఫాన్ బాధ్యతల కారణంగా అలాగే సిక్కోలు ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను పరిగణనలోకి తీసుకుని నిన్న రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి కనీస బాధ్యతగా వరద బాధితులను పరామర్శించకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా విమర్శలకు తావు తీస్తూ ఉంది. దీనినే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడిగేసి బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే మహిళలకు సమాన హక్కులు కల్పించే నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆలయ ప్రవేశానికి ప్రాధాన్యత కల్పిస్తూ శబరిమల ఆలయ ప్రవేశానికి మహిళలకు అర్హత కల్పించింది. ఈ విధానాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆలయ ప్రవేశానికి పూనుకున్నటువంటి మహిళలను అడ్డుకోవడంతో శబరిమలలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనింది. దీని కారణంగా అయ్యప్ప భక్తులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే తిత్లీ తుఫాన్ బాధితుల పరామర్శిస్తూ జనసేన అధినేత ప్రపంచ స్థాయికి తిత్లీ తుఫాన్ బాధితుల యొక్క కష్టాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తానని చెప్పి పదే ప్రస్తావిస్తూ వరద బాధితుల పరామర్శ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే తుఫాన్ బాధితుల సహాయార్థం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సహాయ సహకారాలకు పూనుకునింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ హీరోలు మొదలుకొని జూనియర్ హీరోలందరూ కూడా తమ తమ విరాళాలను ప్రకటిస్తున్నటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే మరో తుఫాన్ గండం రాష్ట్రానికి పొంచి ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. రాష్ట్రంలో నరకాసురుని పాలన సాగుతూ ఉంది. ఇలాంటి పాలనకు అంతమొందించాల్సిన అవసరం, ప్రజలందరూ కృషి చేయాలి. నరకాసుర పాలనను అంతమొందించేందుకు ప్రజలు సన్నద్ధం కావాలి. రాజన్న రాజ్యానికి శ్రీకారం చుట్టాలి, తోడ్పాటును అందించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. ఇది వాటి ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు నెహ్రూరాజు గారు, అలాగే ఏబీవీపీ రాష్ట్ర నాయకులు శ్రీ హరి గారు, అలాగే వైసీపీ నాయకులు గోపాలరెడ్డి గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలు వచ్చిన కథనాలపై ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టుకున్నటువంటి మీటూ ఉద్యమం మహిళల యొక్క ఆత్మగౌరవ పరిరక్షణే ధ్యేయంగా ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మహిళల పట్ల లైంగికంగా వేధించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ తమ యొక్క లైంగిక విధానాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో ఆ మీటూ ఉద్యమంలో భాగంగానే కేంద్ర మంత్రి అక్బర్ తన పదవిని పోగొట్టుకున్నటువంటి కథనం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, నెహ్రూరాజు గారు, మీరు ఎలా భావిస్తారండి ఇవాళ మీటూ ఉద్యమం దాదాపు 4 ఏళ్ళకు ముందు జరిగినటువంటి కథనాన్ని పరిగణనలోకి తీసుకుని ఇవాళ మీటూ ఉద్యమం పేరుతో గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని 10 నుంచి తొలగించడం సమంజసమేనా? అంటే వేధింపులు జరిగినప్పుడు అప్పుడు మహిళలు దాని గురించి ప్రస్తావించకుండా, అప్పట్లో ప్రశ్నించకుండా ఇవాళ 4 ఏళ్ళ 5 ఏళ్ళ తర్వాత మాకు అన్యాయం జరిగింది, మా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, ఇతనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం పెదవి ఇవ్వడం ఎంతవరకు సమంజసం?
ఘటన జరిగిన సమయంలోనే స్పందించకుండా కాలయాపన చేసి ఇవాళ ప్రస్తావించడం నిజంగా రాజకీయంగా బీజేపీపై బురద చల్లేందుకే కాంగ్రెస్ పార్టీ లాంటి కొన్ని పార్టీలు సారీ విపక్షాలు కొన్ని విపక్ష పార్టీలు పన్నాగం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి దానికి సమితిగా మారాడు అని చెప్పి భావించొచ్చా సార్? ముఖ్యంగా మహిళలకి స్వేచ్ఛ, మహిళలకి మన కామన్ మ్యాన్స్ తో పాటు ఈక్వాలిటీ, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ముందు ఉన్నారు. వాళ్ళకి అభద్రతా భావాలని తొలగిస్తూ వారికి కూడా సరైన స్వేచ్ఛ విధానము రిజర్వేషన్ కల్పించడంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం కానీ అందరూ కూడా చర్యలు తీసుకుంటారు. అయితే మహిళ ఈరోజు అందరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మహిషాసుర మర్దిని అమ్మవారి రోజున మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం భారతదేశంలో మన నాగరికత హిందువ దీని ప్రకారము కట్టు బొట్టు విలువలు, మా నైతిక విలువలు వీలైనంత వరకు మహిళలకి ఎక్కువ ప్రయత్నించుకుంటూ వస్తున్నాం. అయితే మీటూ ఉద్యమంలో ఈరోజు అణగారిపోయి బయట చెప్పుకోలేకుండా కేవలం కొంతమంది మహిళలు వారు లైంగికంగా వారు వేదనని బయట చెప్పుకోలేరు. బికాజ్ ఏంటంటే ఒక మహిళ ఆల్రెడీ డిఫీటెడ్ అయినాక నాకు ఇలాంటి అన్యాయం జరిగింది అనేదాన్ని బహిరంగ చెప్పుకునే స్థాయికి భారతదేశ సంస్కృతి విలువలు పోలేదండి. ఇదేం అమెరికా కాదు, ఇంకోటి కాదు, వాళ్ళు ఏదైనా అయితే వాళ్ళు ఈ రోజు నువ్వు లేదంటే రేపు ఇంకోటి సంస్కృతి సాంప్రదాయాలతో ఉండేవారు, వారు ఏదైనా ఓపెన్ గా మాట్లాడతారు. బట్ భారతీయ సంస్కృతి ప్రకారం మహిళ ఒక కట్టు బొట్టు నీడన ఒక కుటుంబ గౌరవాలతో ఉన్న వ్యక్తి తనకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతంగా చెప్పుకోవడానికి చాలా మటుకు ఇష్టపడకపోవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు మనం చూస్తున్నాం నిర్భయ విషయం కానీ అదే విధంగా మనకి మహిళల పట్ల ఏవైతే జరుగుతున్నాయో వాటికి అప్పటికప్పుడు చట్టాలు తీసుకుంటూ ముందుకు పోతున్నాం. మీటూ దీంట్లో ఈరోజు ఆమె చేసిన అభియోగం విషయంలో ఎవరైతే అక్యూజ్ అయినారో వాళ్ళ అమ్మాయి నందిదాసు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది, మా నాన్న చేసిన దాన్ని నేను సమర్థించటం లేదు, ఆయన అలాంటిది చేయలేదు, అలాంటి జరిగితే అది ఆ రోజు జరిగి ఉండాలా, ఇప్పటికిప్పుడు కక్ష సాధన చేరిగా వాళ్ళు చేస్తున్నారు అని. నేనేది ఒకటే సార్, ఏ పార్టీ అయినా ఎవరైనా సరే నీకు అన్యాయం జరిగిన వెంటనే స్పందించే గుణాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆ రోజు వాటి నిజ నిర్ధారణ కమిటీ ఇది జరిగింది వాస్తవం కాదని తెలుసుకోవాలి. ఇలాంటి చట్టాన్ని ఇలాంటి దాన్ని చూపించి బ్లాక్ మెయిల్ చేసి ఏమి జరగకుండా ఈ రోజు మీరు నమ్మరండి, హైదరాబాద్ విజయవాడ లాంటి ప్రాంతాల్లో భార్యా బాధితుల సంఘం ఉంది. అంటే మహిళల్లో కూడా హెరాస్మెంట్ క్యారెక్టర్స్ ఉంటారు, మంచి క్యారెక్టర్స్ ఉంటారు. అదే విధంగా మగవాళ్ళలో కూడా తప్పుడు మనుషులు ఉంటారు, తప్పు చేయని ఉత్తములు ఉంటారు. నేనేమంటానంటే జరిగిన దాన్ని నిజ నిర్ధారణ కమిటీకి ముందుకు తీసుకెళ్ళండి. ఇది వాస్తవాలు అయినప్పుడు చట్టపరమైన అది మగ లేదు ఆడలేదు ఎవరి మీద వివక్షత లేకుండా చేయాలనేది మా ఉద్దేశం. రైట్, హరి గారు మీరు ఎలా భావిస్తారండి, ఇవాళ బీజేపీని ఖర్చు కట్టే క్రమంలోనే ఇలాంటి మీటూ ఉద్యమాన్ని ఆసరాగా తీసుకుని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి భావించవచ్చా, లేదా నిజంగానే మహిళలకు న్యాయం జరిగే దిశగానే ఇవాళ ఈ ఉద్యమం కొనసాగుతుందని భావించవచ్చా? ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మీటూ యొక్క ఉద్యమం చూసుకుంటే కేంద్ర సహాయ మంత్రి ఎంఓఎస్ అయినా విదేశ సహాయ మంత్రి అయినా అక్బర్ గారు ఈరోజు మీటూ కేసులో ఎదుర్కొన్నారని చెప్పారు. ఈరోజు దేశం మొత్తం మీద మనం చూసుకుంటే అనేక మంది రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ గతం ప్రభుత్వాలు కానీ అనేక ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వంలో మనం చూసినా కూడా మేజర్గా ఎవరైనా రాజకీయ నాయకుల్ని ఇరుకు పెట్టాలంటే అది మహిళల ద్వారానే ఇరుక్కోవాలని చాలా దారులు మనం చూసుకుంటున్నాం. అనేక ఉద్యోగం వల్ల ఆయన ఏమని చెప్పాడంటే నేను నా పదవికి రాజీనామా చేస్తున్నా, నా పదవికి రాజీనామా చేసి నేను ప్రూవ్ చేసుకుంటా పరువు నష్ట డాబా చేస్తానని చెప్పి కోర్టులో వేస్తానని చెప్పి ఆయన ప్రకటన కూడా చేశాడు. అటువంటి నిజాయితీ గల 4 సంవత్సరాల ముందు జరిగింది. ఓకే, వాస్తవంగా ఈరోజు మనం తీసుకున్నాము ఆ యొక్క వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ అది నిజమైనా, ఓకే నిజమైన అవ్వచ్చు, అప్పుడే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అటువంటి సందర్భంలో ఈరోజు అనేక రాజకీయ నాయకుల యొక్క వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఇటువంటి యొక్క క్యారెక్టర్లు ఎవరైతే మహిళల యొక్క జీవితాలు ఉంటాయో వాళ్ళు రాజకీయాలకు లాగి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఏదైతే ఉంటారో అవి రాజకీయాలకు వాడుకోకూడదని చెప్పి మా యొక్క సూచన. అదేవిధంగా మేము ఒకటి చెప్తున్నా, ఈరోజు మీరందరూ కూడా ఈరోజు దేశంలో మనం అందరం కూడా మహిళల్ని ఒక దేవతగా చూస్తాము, అనేక నదులు దేవత చూస్తాము, అన్ని రంగాల్లో కూడా మనం మహిళలకు ప్రాధాన్యత ఇస్తాము. ఆ యొక్క ప్రాధాన్యత మనము రానున్న రోజుల్లో ప్రస్తుత రోజుల్లో కూడా మనం చూస్తుంటే అన్ని రంగాల్లో కూడా తగ్గిపోతుంది. దీనికి అనేకమైన కారణాలుగా మనం రీసెంట్గా చూస్తున్నాము. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కావాలంటే వాళ్ళు బెదిరింపులు, మేము మహిళ కొంతమంది అంటే అందరూ మేము డిగ్రేడ్ చేయడం లేదు, కొంతమంది ఎవరో 100లో 5% మంది ఇటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా డిగ్రేడ్ చేసేదానికి మేము చూస్తున్నాం ప్రధానంగా. అదేవిధంగా నేను చెప్తున్నాను, ఆ మంత్రి ఏమని చెప్పారంటే నేను కానీ ప్రూవ్ చేసుకుని నేను కానీ ఇది నిజంగా చేసింటే
నేను నన్ను ఏదైనా శిక్ష విధించానని చెప్పి ఆయనే స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా ఆయన ఏం చెప్పారంటే మంత్రి పదవికి నిన్నే రాజీనామా చేసి ఆయన నేను కరువు నష్ట డాబా చేసి నేను ఏదో ప్రూవ్ చేసుకుంటానని చెప్పి అంత నిజాయితీగా ఆయన అక్బర్ గారు మంత్రి గారు చెప్పారు. అటువంటి నష్టంలో మనం కూడా రెండు విధాలుగా చూడాలి. అంటే బీజేపీలో ఇలాంటి కలంకిత మంత్రుల యొక్క కోవలు ఎక్కువగా ఉన్నాయి. ఇదివరలో కూడా అస్సాంకి చెందినటువంటి ఓ మంత్రిని బీజేపీ నుంచి తొలగించినట్టు ఎలాంటి కారణాలు ఉండొచ్చు? నేను ఒకటి చెప్తున్నా, ఈరోజు చెప్తాను, ఒక్కడే ప్రధానమైన సమస్య బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, టీడీపీ కాదు, వైసీపీ ఏ పార్టీ అయినా ఎనీ పార్టీ. ఈరోజు ప్రధానంగా మహిళలు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇప్పుడు ఎవరికైతే పడదో వాళ్ళకి విరోధంగా ఉంటారో శత్రువులు ఉంటారో వాళ్ళకి లూజ్ పోల్స్ ఏదైతే ఉంటారో ఆ వీక్ పాయింట్లు పట్టుకొని బెదిరింపు కక్షక ఇటువంటి సాధింపులు ఏదైతే ఉంటారో ఇటువంటి కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్నారు బీజేపీ కాదు ఏ పార్టీ ఏదో తప్పు చేస్తే తప్పే. ఇది ఎందువల్ల గవర్నర్ ఎన్ డి తివారీ గారు ఆ సమయంలో ఎన్ డి తివారీ గారు ఇటువంటి వాళ్ళ వ్యక్తులందరూ కూడా ఆయన ప్రత్యేకంగా గవర్నర్ రాజ్భవన్లోనే ఇటువంటి కక్షలు అలాంటి ప్రూఫ్లు దొరికాయి. ప్రూఫ్లు ఈయన కూడా బయట పెట్టమని చెప్పి ఆయన మంచి విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానం మనం చూసుకోవాలి. కోర్టు దాని పని దాన్ని చూసుకుంటది. మనం కూడా అంత దాన్ని రాజకీయం చేయని అవసరం లేదు. నిజంగా ఆయన తప్పు చేసింటే ఆయనకి శిక్ష పడాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం. అంటే ఇంతమందిని కాకుండా అక్బర్ కంప్లైంట్ చేశారు, అక్బర్ తప్పు చేశారు కాబట్టి మహిళలకు ఫిర్యాదు చేశారు. సార్ మీరు చెప్పండి సార్, గోపాల్ రెడ్డి గారు మీరు ఎలా పోస్తారు చెప్పండి. అంటే భారతీయ సంస్కృతిలో భారతీయ స్త్రీకి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది, ప్రత్యేక గౌరవం ఉంది. ఏదైనా సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలోనే కుటుంబ వ్యవస్థను నిర్మించడంలోనే స్త్రీ పాత్ర అమోఘమైనది, అనిర్వచనమైనది. ఆ స్త్రీ పాత్రలో ఉన్న వ్యక్తి సాంప్రదాయాలు కట్టు బొట్టు ఏదైనా ఒక ఇంటి కానీ ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక పరువు మర్యాదలు కాపాడాలంటే స్త్రీ చేతిలోనే ఉంది. కానీ కాలం మారుతున్న పరిస్థితి నేపథ్యంలో స్త్రీ వంటింటికి భర్తకు సేవకురాలుగా వంటింటిలో పనిచేసే విధంగా కాకుండా ఈ రోజుల్లో స్త్రీ పురుషుడికి సమానమే, ఏ దాంట్లో తక్కువ కాదు, రకరకాల చదువులు, బ్రహ్మాండమైన చదువులు, మగవాళ్ళకన్నా ఎక్కువ చదువుతున్నారు, ఆర్మీలో ఉన్నారు, ఏ జాబ్ చేయలేదని లేకుండా ఉండరు. అంటే మన భారతదేశంలో ఒక గొప్ప విషయం ఏంటంటే దాదాపు 40-50 ఏళ్ల క్రితమే ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చేశారు స్త్రీ అని చూడకుండా. ప్రపంచ దేశాలు ముక్కును వేలేసుకొని ఆశ్చర్యపోయేలాగా పరిపాలన చేసింది, ఒక ధైర్యమైన మహిళగా పరిపాలన చేసింది, రాజభరణాలు రద్దు చేసింది, బ్యాంకులను జాతించింది. అటువంటి గొప్ప నిర్ణయాలు సాహసమైన మహిళలు గల భారతదేశంలో ఒక సంఘటన జరిగిన తర్వాత అది కూడా ఆమె జర్నలిస్టు, మామూలు గృహిణి కూడా కాదు, అది కూడా ఆమె జర్నలిస్టు. ఆమె ఇప్పుడు జర్నలిస్ట్ కూడా రకరకాలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఉంది, నేర చరిత్రను లేడీసేపోయి నిరూపించే కథ ఉంది. అటువంటి విధానంలో సంఘటన జరిగిన తర్వాత 4 సంవత్సరాలు మేల్కొని ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని అంటే ఎవరైనా కావచ్చు, అంటే నీకు అంత చొరవ లేకుండా పోయిందంటే మహిళల పట్ల ఈ రోజు కూడా గౌరవం లేకుండా పోలేదు. ఎక్కడైనా బస్సులో కానీ కనపడితే నిండు గర్భిణి కానీ లేడీస్ కనపడితే ఇప్పుడు కూడా మన పురుషులు కానీ మన వాళ్ళు కానీ అమ్మ లేచి కూర్చొని సీట్ ఇచ్చే సాంప్రదాయం ఈ రోజు కొనసాగుతుంది. అంటే పురుషులంతా చెడ్డోళ్ళు కాదు, అంటే మహిళలంతా ఇట్లా అని కాదు. కాకపోతే నేనే ఉంటానంటే సంఘటన జరిగిన తర్వాత 5 ఏళ్ళు నాన్సి ఈరోజు తీసుకురావడం అనేది నాకు ఏదో ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందని నేను అనుమానిస్తున్నా. కానీ ఆయన చేసి ఎవరు ఏమైనా కానీ ఒక మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, నేరానికి గురి అయినా, వాళ్ళని యొక్క మానసిక వేదన గురి చేసిన తప్పనిసరిగా చట్టము తన పని తను చేసుకుంటూ పోతే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్లనే ఈ రోజు వరకు లేట్ అయింది చర్యలు తీసుకుని ఉంటారు. ఆ రోజే కంప్లైంట్ ఇచ్చే ఈరోజు అక్బర్ మినిస్టర్ అయ్యేవాడే కాదు. ఆ రోజు ఏమైనా కంప్లైంట్ ఇచ్చింటే దానిపై చర్యలు తీసుకునేవాళ్ళు, విచారణ జరిగేది జరగదు. కాకపోతే ఏదేమైనా మహిళలు అటువంటి చర్యలు ఎవరు సమర్థించారు మగవాళ్ళు కూడా సమర్థించారు. మన ఇంట్లో ప్రతి ఒక్కరింటి స్త్రీలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అత్తలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. కానీ మహిళల పని జరిగే ఏ యొక్క దుశ్చర్యను ఎవరు ఏ పార్టీ కానీ సహించదు, మద్దతు కూడా ఇవ్వదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో భారతీయ స్త్రీలు కూడా భారతీయ సంప్రదాయాల పట్ల మక్కువ పెంచుకొని భారతీయ యొక్క గౌరవాన్ని ఇమిడిపోయేట్టుగా ఇటువంటి సంఘటనలు ఆ రోజే ధైర్యంగా, నిన్న కూడా ఒక బ్యాంక్ మేనేజర్ ఉంటే అక్కడ కర్ణాటకలో అనుకుంటే లోన్ కూర్చుంటే స్పాట్లోనే కొట్టింది, ఒక ఆడమే కట్టెలు తీసుకొని కొట్టింది, అంతా మనం చూసినాం. అటువంటి ధైర్యమైన మహిళలు కావాలి మనకి. 4 ఏళ్ళ తర్వాత వచ్చే అది జర్నలిజం. ఒక సాధారణ గృహిణి అయితే ఏమో భర్త ఏమనుకుంటాడో పెట్టేమనుకుంటాడో అని మూసి పెట్టవచ్చు, కానీ
ఒక గొప్ప వృత్తిలో ఉండి ఇటువంటి దురాగతలను ఎండగట్టాలా అనే బాధ్యత గల ఒక మహిళ నిదానంగా చేయడం అనేది చాలా ఎవరైనా మనం కూడా ఏముంది అనే దానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి సంఘటన జరిగిన వెంటనే వీరనారీలు అంటే పెద్ద పెద్ద నాయకురాలు నాగమల లాంటి వాళ్ళు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప నాయకురాళ్ళు మనకున్న దేశంలో ఇట్లా బీడియంగా లేకపోతే లేట్గా చేయడం అనేది అది బాగలేదు. అప్పుడే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ సార్, మురుగరాజ్ గారు మీరండి, ఇవాళ సిక్కోలు అంటే శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి వరద బీభత్సాన్ని ఆదుకోవాల్సినటువంటి కేంద్రం రాజకీయం చేస్తూ ఉంది, తదనుగుణంగానే రాష్ట్రంలోని విపక్షాలన్నీ కూడా రాజకీయ కోణాల్లో ఆలోచించి ఆరోపణలు చేస్తున్నాయి తప్ప కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో రాజకీయ పార్టీలు తోడ్పాటును అందించడం లేదు, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రకటనలు చేస్తున్నాయని చెప్పి పదే పదే ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీన్ని ఎలా భావించాలి నగరాజ్ గారు? ఆంధ్ర రాష్ట్రానికి ఇదేమి కొత్త కాదండి. ఇప్పుడు తిత్రి తుఫాను ఇస్తే గతంలో హుదూత్ తుఫాను వచ్చింది, ఆ రోజు కూడా ఇదే ముఖ్యమంత్రి వర్యులు 24 గంటలు విశాఖలో ఉండి తక్షణ చర్యలు భారీగా తీసుకుని ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమైన ప్రాంతం బాగా కూడా డిస్మెట్ల్ అయితే వాటిని కూడా రీకన్సలేషన్ చేసి అప్పటికప్పుడు కరెంటు తెప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళంలో కూడా మండలానికి ఒక మంత్రిని పెట్టారు, ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా వారి కుమారులు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు అందరినీ కూడా సమిష్టితో పెట్టుకునేసి వారికి ఎంతవరకు అయితే ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ చర్యలు తీసుకోవచ్చో దాన్ని తీసుకోవడంలో గతంలో కూడా మీరు చూసినట్టయితే ఒరిస్సా రాష్ట్రం మునిగిపోతే ఇక్కడ నుంచి ఫ్లైట్లు పంపించే వాళ్ళని కూడా ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయనైతే మటుకు ప్రభుత్వ పరంగా అన్ని చక్కగా చేసుకుంటూ పోతున్నారు. అయితే ప్రతిపక్షాలు విమర్శ చేసే ముందర కేంద్రం నుంచి ఆ రోజు తిత్రి తుఫాను వచ్చిన రోజున కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారు సీఎం గారికి ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఏం జరిగిందనేది సమీక్షించారు. తర్వాత వారి వ్యక్తులు కానీ వారి అధికారులు కానీ వారి అన్నదండలు కానీ వారి దగ్గర నుంచి ఫండ్స్ కానీ ఇప్పటివరకు రాలేదండి. ఎక్కడ జరిగినా మిలిటరీ వాళ్ళు పంపిస్తారు, డాక్టర్స్ పంపిస్తారు, అక్కడ ఉన్న పేద రైతులకు కానీ ఎవరికైనా నష్టం జరిగితే దానికి ఫండ్ ప్రకటిస్తారు. ఇదేం దరిద్రము కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించడము. ఒక్క చంద్రబాబు నాయుడు ఆయన ఎంతవరకు ఆయన వాళ్ళు ఆయన ఒక్కడిగా పోరాటం చేసుకుంటూ పోతున్నాడు. ఈ అన్నిటికి తోడుగా వాళ్ళు ఎంతసేపటికి అట్లా జగన్ని ఇట్లా పవన్ని ఇట్లా బీజేపీని ఊకుముడి చేసుకునేసి మొత్తం భారతదేశం అంతా కూడా కైవసం చేసుకోవాలన్న అమిత్ షా కుట్రలకి బలి అయిపోతున్న ఆంధ్రులు కనీసం రాజకీయాలు పక్కన పెట్టి తోటి ఆంధ్రులకు సహాయం చేయాలని ముందుకు రావాలా. ఈరోజు స్త్రీ తారులు వస్తున్నారు, అదేవిధంగా సహాయ సంస్థలు వస్తున్నాయి. మన వంతు కృషిగా కూడా అక్కడ ఉన్న పేదలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోతారు. ఈ విషయంలో ఆంధ్ర ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ రైతులు ఆదుకోవడంలో గొప్పగా ఉంది. దీన్ని దయచేసి రాజకీయం చేయొద్దు, అవకాశం ఉంటే సహాయం చేయండి. రైట్ రైట్. గోపాల్ రెడ్డి గారు మీరు ఎలా భావిస్తారండి, ఇవాళ సిక్కులు వరద బాధిత ప్రాంతాలను ఆదుకోవాల్సిన రాజకీయ పార్టీలు రాజకీయ ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని ఆరోపణలు ప్రత్యారోపణలకు పూనుకుంటున్నాయి, కేంద్రం దీనిని వేడిగ్గా చూస్తూ ఉంది, దీన్ని ఎలా భావించాలి? అంటే ఇప్పుడు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు ప్రజలు చాలా ఆశిస్తారు, ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తారు. అంటే వెంటనే వాళ్ళకు కనీస అవసరాలు తీర్చాలని కోరుకుంటారు, అది పెద్ద తప్పు కూడా కాదు. కానీ ప్రజలలో మాకు అందలేదనే ఆక్రోశాన్ని వెలగొచ్చినప్పుడు వాళ్ళకు అండగా నిలబడము, ప్రభుత్వాన్ని ఇంకొరంతా బాగా పనిచేయించడంలో ప్రతిపక్షం కూడా వాళ్ళని భిన్న అటెండ్ కాండి అని ఇది ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్తారు. చంద్రబాబు బాగానే బాగా చేస్తున్నాడమ్మా, మీకేం అవసరం లేదని మేము ఎప్పుడు చెప్పము. చేస్తున్న చర్యలను ఇంకొంత వేగవంతం చేసేదానికి మేము మా ప్రయత్నం మేము చేస్తాం, ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి పెంచుతాం, అది విమర్శ అనుకుంటే తప్పే. కానీ రెండో విషయం ఏంటంటే అక్కడే పోయి అసహనముతో సహనం కోల్పోయి ప్రజలు అన్ని నిరాశైన ప్రజలపై తోక కత్తిరిస్తాను, మీ తాట తీస్తాను అని సహనం కోల్పోయి ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా ఆక్షేపణీయం కూడా. పనిచేయని అధికారులు ప్రజలను 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 కూడా ఆల్రెడీ అంటే పని చేయకపోయినా మేము చెప్తా ఉండదు, పని చేయకపోయినా చెప్తాను. అంటే ఒక ప్రజల్లో టీచర్ ఉంటాడు, నువ్వు పని చేయలేదు సార్, నువ్వు చదవలేదండి, గోడ కూర్చోయి, నువ్వు చర్య తీసుకుంటా చెప్పడం కూడా ప్రజలు కూడా అన్నారు. మీరు మీకు ఫాలో మీకు అనుకూలంగా మీరు మాట్లాడతారు, మాకు అనుమతి మేము మాట్లాడతాం. ఒక నిమిషం అండి, ఒక నిమిషం అండి. ఏది ఏమైనా హుదూద్ తుఫాన్ అయినా లేకపోతే తిత్లీ తుఫాన్ అయినా చర్యలు మీరు తీసుకునేప్పుడు వేగవంతం చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మీరు కేవలం అంటే
ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వస్తారు. అదే తప్పనిసరి, ఏ రాష్ట్రాలకైనా మీరు ఇప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, మేము బీజేపీ అనుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మర్చిపోయారు, స్టేట్ ప్రభుత్వం మీరు మర్చిపోయారు. మేము తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం బీజేపీ కొట్టాడ మధ్య చూస్తున్నారు, కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత మెయింటైన్ చేయకుండా మీ యొక్క సొంత ఈగోలో పోయి బయట వచ్చేది కాదు, బయట వచ్చే కలిసి ఉండడం, కలిసి ఉండాలి, పని చేయించుకోవాలా అంటే బయటికి రావాలండి. మీకు అన్యాయం జరిగితే బయటికి రమ్మన్నాం, కానీ పని చేసుకున్నా, పని చేయించుకోకుండా ఉండడము, వాళ్ళని వాళ్ళ పని ఒత్తిడి పెంచడం. సార్ రాజుగారు, రాజుగారు మీరు బాగా ఓపికగా మీరు ఎంతసేపు బాగా మాట్లాడారు, ఏ విషయంలో మాట్లాడతారు, మమ్మల్ని మాట్లాడినకుండా మీరు కోడెల యొక్క శిక్షణ చేశారు, మాకేం అర్థం కాల, మమ్మల్ని మాట్లాడినండి. నేనేమంటానంటే ఏదేమైనా అసలు మాట్లాడమిందండి, బ్రీఫ్ గానే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అపహాస్యంగా లేకపోతే ప్రపంచ విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటాడు, సముద్రాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, కరువు భయపడేట్టుగా పాలదోలుతాను, ఇటువంటి తిత్లీ తుఫానులో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు కాబట్టి ప్రాణ నష్టం చాలా 22 మంది చనిపోయినారు. అస్సాంలో దాదాపు 18 సార్ ఎవరు సాంకేతికత పెరిగినప్పుడు దాన్ని వాడుకొని ప్రాణ నష్టం జరగకుండా చేయడంలో అదేం పెద్ద తప్పు కాదు, అభినందనే కూడా నేను కూడా చెప్తున్నా. కాకపోతే సముద్రాన్ని కంట్రోల్ చేస్తారు, ప్రకృతిని కంట్రోల్ చేస్తారని గొప్పలు చెప్పడం అనేది, అది కరువును పాలదోలుతాను, ఎక్కడ కరువును పాలదోలేమండి, కరువును పాలదోలు చేస్తారు, కరువు కనపడకుండా, కరువు అంటే నేనంటే భయపడాలా అనే విధంగా మాట్లాడడం అనేది కాదు. ఏదైనా మాటల్లో చాలా గొప్పగా మాట్లాడచ్చు, కానీ చేతల్లోకి వచ్చేదానికి చేష్టలు ఉడిగిన వాళ్ళు మాదిరి ఉంటే మటుకు ప్రజలు అసంగనం పాలవుతారు. మేమంటే మా నోళ్ళు మీరు కట్టేస్తారు, ప్రజల నోళ్ళు కట్టలేదు, ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం పరిస్థితి మాకు అందలేదంటే ఇది వైఎస్ఆర్సీపీ పంపించింది, ఇక మాకు అదే పని అండి, వైఎస్ఆర్సీపీ అందరిని తోలేసి పోయి అడగను అంటామా అంటే, మీరు యొక్క ప్రజల మా విమర్శలు తట్టుకోలేరు, ప్రజల నుంచి వచ్చిన అసంతృప్తిని తట్టుకోలేరు, మీరు ఓపికగా ఉండాలి, బాధ్యత ముఖ్యమంత్రి మీరు ఎన్నుకున్నారు. వైసీపీ కూడా అక్కడ ప్రజల కష్టాలను పరిగణలోకి తీసుకుని వ్యవహరించాలి, కానీ ప్రతిదీ రాజకీయం చేయడం, రాజకీయం చేయాల, ప్రజల యొక్క మనోభావాలను మేము ప్రభుత్వం తెస్తాము, అది తప్పే ఉంది, ప్రజలు ఇది అడుగుతున్నారా అని చెప్పడం తప్పే ఉంది. రైట్ హరిగారు, ఇప్పుడు ఇంతకుముందుగా శ్రీకాకుళంలో చాలా వరకు నష్టం పోయింది, శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా మేమందరం, మా బృందాలు, మా వాళ్ళు కూడా, ఆర్ఎస్ఎస్ సంబంధించిన, ఏబీపీ సంబంధించిన అనేకమంది వ్యక్తులు కూడా మేమందరం సహాయ చర్యలు కూడా పాల్గొన్నారు, అక్కడ తాజా అప్డేట్స్ కూడా ఉంది. సీఎం చాలా అభినందనీయం, ఎందుకంటే ఈ విషయంలో ఒక రాజకీయ కోణంలో కాకుండా మనం ఒక మానవ దృక్పథంతో చూసుకుంటే సీఎం గారు అక్కడే ఉండి పర్యవేక్షించడం, అదేవిధంగా మంత్రులు ఎంత ఉండడం చాలా ఆనందకరం. అదేవిధంగా నేను ఒక అధికారితో మాట్లాడినా, అక్కడ శ్రీకాకుళం చెందిన ఒక నాకు తెలిసిన అధికారితో మాట్లాడితే ఏమని చెప్పారంటే, మాకు అన్ని బాగానే ఉన్నాయి, ఆయన ఉన్నారు, ఓకే అన్నీ ఓకే, బట్ వీళ్ళకి ప్రోటోకాల్ వ్యవస్థ, ఈ వ్యవస్థ మేము చూడలేక మాకు ఇక్కడ అధికారులు సరిపడంలా, ప్రజలు చూడాలా, వీళ్ళు చూడాలా, అర్థం కాని ఒక పరిస్థితిలో ఉందని చెప్పి వాస్తవంగా మాట్లాడుతున్నాను, నేను పార్టీ తరఫున కాకుండా. అదేవిధంగా మీకు రెండో పాయింట్ తీసుకోవాలి, అక్కడ ఉండే ప్రజలు అన్ని కూడా సహాయ చర్యలు పాల్గొంటున్నాయి, వాటర్ ప్యాడ్ పాల్గొంటున్నాయి, కేంద్రం నుంచి బృందాలు వచ్చాయి, అవన్నీ కూడా జరుగుతున్నాయి. రెండో పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు అన్నగారు చెప్పారు వైసీపీ చెందిన వ్యక్తి, ఏ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ కనీసం వెళ్ళి అక్కడికి ఏం జరిగింది, వాస్తవాలు ఏం జరిగాయి అక్కడ వెళ్ళి ప్రజలు తెప్పాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్, జనసేన దించిన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, గత 3 రోజుల నుంచి కాకుండా నిన్న వెళ్ళారు, జరిగిన ఒక 4 రోజుల తర్వాత నిన్న వెళ్ళి, నిన్న అదే ఫోర్స్ మీద వెళ్ళి, నిన్న వెళ్ళి అక్కడ నేను ప్రపంచంతో చర్చిస్తా అంటే, ఆంధ్రప్రదేశ్ సమస్య ప్రపంచంతో చర్చిస్తా అంటే ఎట్లుంటుందండి, అది కామెడీగా ఉంటుంది. ఏ సమస్య ఎక్కడ ఉండే సమస్య అక్కడ మన ఇల్లు మనలో ఇంట్లో వాళ్ళతో చర్చించుకోవాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సమస్య ఆంధ్రప్రదేశ్ చర్చించి ప్రపంచంతో చర్చించి ఏం చేస్తారు, ఆ సమస్య అక్కడ మాత్రం చర్చించాలి. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఒక చరిత్ర కలిగిన దేశం భారతదేశం, మనమే ప్రపంచ దేశాలకి, అనేక వంటి దేశాలకి మనము సహాయం చేసే ఒక గొప్ప గుణం ఉండే భారతదేశం. ఈ మధ్య కాలంలో అనేక వంటి చేశారు. నేను ఒక్కటే వాడికి కోరుకుంటున్నా ఏంటంటే, ఏ పార్టీ అయినా సరే బీజేపీ కూడా అక్కడ వేగంతో చర్యలు చేసుకోవాలి, అవసరమైన ఫండ్స్ కూడా అక్కడ ఇవ్వాలని చెప్పి చెప్పాలి. అదేవిధంగా అంటే నిన్న వచ్చిన కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి కనీసం పర్యటించకపోవడం దారుణంగా భావిస్తున్నారు, దీన్ని ఎలా భావించాలి, అంటే కక్ష సాధింపు చర్యలకు తాత్కాలికంగా భావించవచ్చా? కక్ష సాధింపు చర్యలు తాత్కాలికంగా, అది కూడా కేంద్ర హోంశాఖ మంత్రి వెళ్ళి పర్యటన చేయాల్సిన ఒక సందర్భం కూడా ఉంది, మేము కూడా అదే కోరుకుంటున్నాం. విపత్తుల జాతీయ విపత్తుల కమిటీ చైర్మన్ కూడా అతను,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ ఈ రెండు యొక్క పార్టీల సందర్భం ఏం జరుగుతుందంటే, వీళ్ళు ఏమో చేసినా అంటారు, వీళ్ళు ఏమో చేయాలి అంటారు. ఈరోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 యొక్క జాతీయ విద్యా సంస్థలు ఇచ్చినాయి. ఈ యొక్క జాతీయ విద్యా సంస్థలు ప్రారంభమై అన్ని యొక్క విద్యార్థులు అందరూ కూడా ఆనందంగా చదువుకుంటున్నారు. ఇటువంటి యొక్క మంచి విషయాలు అన్ని చెప్పకుండా ఒక నిమిషం స్థలాలు ఇచ్చారు, అన్ని యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ విడుదల చేసింది. దానికి ఇప్పుడు మనకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ పరంగా ఇంత టైం కాల పరిమితి దేనికైనా పడుతుంది. ఆ స్ట్రక్చర్ కంప్లీట్ అయ్యే పరంగా ఏ కంపెనీ వాళ్ళకి రిలీజ్ చేసింది అన్న గారు, మీరు కనుక్కొని కావాలంటే రిలీజ్ చేసింది. ఒక నిమిషం ఒక నిమిషం అక్కడ మా భూములు ప్రొక్లైన్ చేసుకున్న దానికి దామాషాలో ఇంకా కూడా ఇవ్వలేదు నేను వేగవంతంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏదైతే నిరుద్యోగ యూత్ ఉందో, అదేవిధంగా ఈ స్టూడెంట్స్ విద్యార్థులు ఉన్నారో, అన్ని విధాలుగా 150,000 ఉద్యోగాలు కూడా ఇవన్నీ భర్తీ చేసి విద్యార్థులకి యూత్ ముఖ్యంగా సోదరుని అన్నగారిని ఒకటే కోరుకుంటున్నాను, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి మీ సొంత ఫండ్స్ ఏదైనా ఆయన ఏదైనా కలెక్ట్ చేసి గతంలో మీ పిల్లలకు తిరుపతిలో నాటకాలు వేశారు, నావారావు వచ్చినాడు, ఇంటి రావారు నాగేశ్వరరావు వచ్చినాడు, వీళ్ళందరూ వచ్చేదో కలెక్ట్ చేసి ఇచ్చారు. అలాంటిది ఏదైనా మీరు ఏదైనా ఇస్తే బాగుంటుందని మీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా. అదేవిధంగా బీజేపీ విషయంగా మీరు ఏబీపీ తరఫున మీరే చెప్పండి, మా తోటి సహచరులు ఉన్నారు, మీరు ఫండ్స్ రిలీజ్ చేయండి అని దయచేసి మీరు చెప్పండి కోరుకుంటాను. ఓకే, రైట్ రైట్ రైట్. గోపాల్ రెడ్డి గారు, మీరే ఇవాళ జనసేన పార్టీ యొక్క ప్రచారము యాత్ర ఇవంతా సైతం ఇవంతా కూడా టీడీపీ కోసమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు, ఇది ఎంతవరకు నిజమని భావించవచ్చు? అంటే బీజేపీ ట్రాక్ లో ఉన్నటువంటి వైసీపీ జనసేన పక్కకు వ్యక్తి అన్ని ఇండివిజువల్ లో ట్రాక్ లేకొచ్చేదానికోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఎట్లవుతుంది అంటే, ఇప్పుడు ఒక యువకుడు 38 ఏళ్ళ యువకుడు పార్టీ పెట్టినప్పుడు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు అత్యంత అనుభవం 40 ఏళ్ళ 4 తెలుగుదేశం పార్టీ కొత్తగా ప్రజల్లో యువతలో బాగా పలుకుబడున్న ఈయన మోడీ అద్భుతమైన ఇండియా మోడీ మేనియా అనే ఉంటాం. వీళ్ళు ముగ్గురు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక మూల దోసేటప్పుడు మటుకు ఇదేమి పెద్ద ఆక్షేపణమే కాదు వీళ్ళకి. ఇప్పుడు ఒక తెలుగుదేశానికి వాళ్ళు ఎందుకు విడిపోయినారో మాకు తెలియదు, కానీ వాళ్ళు విడిపోయిన తర్వాత విడివిడిగా ఉన్నప్పుడు మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మోడీ అంతా కలిసినారు అనేది నిన్నారప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా పట్టపగులే చట్టబద్ధంగా లేకపోతే పద్దెవంతి నిలిచేటిగా కలిసిపోయినారు ముగ్గురు. ఇప్పుడు మేమేం కలవాలనుకోలేదు, మేము పవన్తో మాట్లాడలేదు, మాతో మాట్లాడలేదు, మేము బీజేపీతో మాట్లాడలేదు, మీరు కలిసిపోయినారంటారు. మీరు కలిసిపోయి మమ్మల్ని ఓడించినారు, మీరు అధికారంలోకి వచ్చారు, మేము ఇంకా కలిసిపోలా, కలిసిపోయినప్పుడు మీరు కూడా మాట్లాడండి. అది ఎందుకు ఏం ప్రశ్నించేది మిమ్మల్ని, మీరు సాధించండి. వచ్చారు నిన్న హోమ్ మంత్రి వచ్చారు ఇక్కడ సార్, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రంలో రవి గారు మీకు తెలిసిన విషయం లేదు. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ అంటే ఫస్ట్ వచ్చి ఉపాధ్యాయుడు వచ్చి మాట్లాడితే ప్రశ్నలు వచ్చి అనుమాన నివృత్తి కోసం మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు, స్టూడెంట్స్ ఎస్పీఎల్ స్కూల్ పీపుల్ లీడర్ మాట్లాడతారు. అని ఉపాధ్యాయుడే మన మన దగ్గర నుంచి నోటి తిరగడం వల్ల మా కేంద్ర ప్రభుత్వం రాలేదని కేవలం నేను ఇంకోటి ఇప్పుడు మన రాజుగారు కూడా చెప్పినట్టు మాకు జగన్మోహన్ రెడ్డి గారు పోయి సొంత నిధులు ఏమైనా సేకరించామంటే మాది నటుల కుటుంబం మాదైతే కాదు, మా బుద్ధిగా రాజకీయ కుటుంబము. నటులు సునీర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము అమ్మా అటగాదు, నటులు ఉంటే మేము పోతే ప్రజలు మీరే రాలేదంటున్నారు, మీరు పోతే అద్భుతమైన మీరు ఇచ్చిన సూచన దాని గురించి కూడా మాట్లాడుకుంటాడు నేను, నువ్వే కదా మాట్లాడుతున్నావు. మీరు మీకు ఆ సమర్థత మీకు ఆ సమర్థత ఉంది, నటులు ఈ రోజు కాదు ఎన్టీ రామారావు నుంచి నటులు ముందుకెళ్తారు, ముందు ఉండే నందమూరి నటులు బయటకు రమ్మనండి, నటించే రాజకీయ నటులు కూడా బయటకు రమ్మనండి. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఉద్దుతు సారీ శ్రీకాకుళం జిల్లాలో జరిగిన అపార నష్టం ప్రజల యొక్క మనోభావం పరిగణలోకి తీసుకోకుండా పక్క జిల్లాలో విజయనగరం జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేతకి శ్రీకాకుళం జిల్లాలో ప్రజల కష్టాలు తెలియకపోవడం ఎంతవరకు? నేను చాలా గొప్ప విషయం చెప్తాను, ప్రధాన పైన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది,
ఆ ప్రధానమైన బాధ్యత మర్చిపోయినప్పుడు ప్రతిపక్షం, ముందు ప్రతిపక్షం మేము ముఖ్యమంత్రి కాదు సార్, మేము మేము ముఖ్యమంత్రికి ప్రెజర్ చేసి మీ పాత్ర పోషిస్తే చాలు, గిడ్డీశ్వరుని ఆమె వాళ్ళ వాళ్ళ మరదలో ఆడబిడ్డను కొడతాను అనుకోటద్దు, నన్ను కొడతాను నేర్చుంటి ఉంది, ఆ పరిస్థితి ఉంది, ఆమె కొడుతుంది నన్ను కొడద్దు అంటుంది, ఆ విధంగా జరిగితే ఎట్లా సార్? జిల్లాలో ఒక మనీ మాఫియా ఒకటి తీవ్రంగా పరిగణలోకి వచ్చింది, గోల్డ్ మాఫియా అలాగా హీరా కంపెనీ గోల్డ్ మాఫియాని ప్రవేశపెట్టింది, దాని కారణంగానే ఇవాళ హైదరాబాద్ క్రైమ్ పోలీసులు దాన్ని అరెస్ట్ చేశారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా దాదాపు వందల వేలాది మంది డిపాజిట్ చేసి వీధిని పడినటువంటి ఘటన జరుగుతుంది. దీన్ని ఎలా పరిగణించాలండి? ప్రభుత్వం ఇలాంటి వాటి పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదు సార్? యాక్చువల్గా ఇది కొత్త కాదండి, ఇలాంటి చైన్ లింక్ బిజినెస్ అంటే 1-7 అంటే స్టెప్ బై స్టెప్ జనాలను మోసం చేసేది మనం మనకి మన అగ్రిగోల్డ్ చూసాము. అంత ముందు వ్యవహారాలు కూడా ప్రజల దగ్గర వారికి ఉన్న ఆశని వాళ్ళు క్యాష్ చేసుకోవడం కోసం ఇదే విధంగా హీరా సంస్థ వ్యవస్థాపకురాలు ఒక సాధారణ సాధించడం జరిగింది 20 సంవత్సరాల ముందు. ఆమె ఏం చేసింది? అయ్యా మేము స్వచ్ఛంద కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, మీరు పెట్టే పెట్టుబడికి 1,00,000 రూపాయలు పెడితే నెలకి 5వ తారీఖు, 6వ తారీఖు, 10వ తారీఖు అనుకుంటే 3,300 రూపాయలు మీ అకౌంట్ లో జమ అవుతుందని చెప్పి ఆమె ఇవ్వడం, ఆ డబ్బులు తీసుకుని బిజినెస్ చేయడం అనేది చూపించింది. అయితే ఆ మహిళ ముస్లిం కావడం వల్ల ఆమె ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్ ఇట్లాంటి దేశాల్లోని ముస్లిమాన్లు కోయిట్ ఉండే వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుని వారి దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి ఇక్కడ నుంచి 1,00,000 రూపాయలు సాధారణ వ్యక్తుల దగ్గర ముఖ్యంగా మీరు పీలేరు కలకడ మండలాల్లో వాటిలో వెళ్తే ఆడ సాధారణ వ్యక్తులు డబ్బులు ఎత్తుకుని వాళ్ళు వాళ్ళని పెట్టారు. అయితే ఆ డబ్బులు ఆమె ఏ విధంగా ఇచ్చేస్తానో తెలియదు. హీరా కాలేజ్ ఆఫ్ ఇదే హిందీ కాలేజ్ అని పెట్టింది ఆ రోజు, ఇదే ఏబీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు సాక్షాత్ వెంకటేశ్వర దైవం కింద, సాక్షాత్ చంద్రగిరి తొండవాడ కింద ఆ యొక్క ముస్లిం యొక్క యూనివర్సిటీ వాళ్ళు ప్రారంభించారు. ఆ యొక్క యూనివర్సిటీలో ఆ యొక్క కేంద్రంగా ఈరోజు ఆమె ఢిల్లీలో పట్టుబడి హైదరాబాద్ యొక్క పోలీసులు తీసుకొస్తే మొత్తం యొక్క డబ్బులు సంబంధించినంత కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించినంత. ఈరోజు నేను ఒక్కటే ఒకటి చెప్తున్నా, ఇటువంటి చర్యలు గతంలో కూడా మేమందరం కూడా అనేకమంటి ఉద్యమాలు చేసి ఇటువంటి వాళ్ళని అందరికీ తొలగించాలి. ఎందుకంటే సాక్షాత్ పుణ్యక్షేత్రంలో ఇటువంటి దొంగల యొక్క హీరా లాంటి ఇటువంటి యొక్క పెద్ద యొక్క వాళ్ళందరూ కూడా మన తిరుపతి ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా మోసం చేసేదానికి ఇక్కడికి వచ్చి ఒక వెంకటేశ్వర స్వామిని అందరం కూడా డైవర్ట్ చేసేదానికి వీళ్ళందరూ కూడా ఇటువంటి కార్యకలాపాలు ఇక్కడ చేపడుతున్నారు. అటువంటి వ్యక్తుల్ని ఈరోజు మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా వెంటనే ఇవి తొలగించాలని చెప్పి ఈరోజు మేము అఖిల అంటే ఒక్కొక్క ఇలాంటి వ్యాపారస్తుల అధికార పార్టీ హస్తం ఉందని భావించవచ్చా, లేదంటే రాజకీయ పలుకుబడి ఉందని భావించవచ్చా? నేను అధికార పార్టీ వాళ్ళు అనుకుంటారు, నేనేమనలేదు. పూర్తిగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాగా నిద్రావస్థలో ఉంది. ఎంతసేపు రాజకీయ పరంగా మా పార్టీ ఎట్టుండదని కనుకుని ఆ దండికి పురుగొల్పుతున్నారు తప్ప, ప్రజలు ఇట్లా మోసపోతా ఉంటే పుట్టుకోడుగుళ్ళ ఇటువంటి చెత్త సంస్థలు వచ్చేసి ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొడతా ఉంటే వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు ఒక సంస్థ ఏర్పడితే వాళ్ళు పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, రకరకాల ప్రాబ్లం పెడతా ఉంటారు, పోలీసు కుటుంబాలు కూడా కొన్ని ఇరుకునే వీటిలో. కాబట్టి వాళ్ళన్న కనీసం మీకు ఏమి అర్హత ఉందా, ఎందుకు చేస్తున్నారని ఒక మీ పరిశీలన ఏంటి, మీ పత్రాలు ఏంటి, మీ రిజిస్ట్రేషన్ ఏమిటి అని అడిగే బాధ్యత లేకుండా ఇటు నష్టపోతారు. రెండోది ఏంటంటే ప్రజలు కూడా అత్యాశకు పోయినప్పుడు ఇటువంటి సంఘటన జరగడం సర్వసాధారణం. ఇల్లు కూడా ప్రజలు కూడా చాలా మేల్కొని మనం కష్టపడి సంపాదించిన డబ్బును వేరే వాళ్ళకు దరదత్తం చేయడం, సరైన పత్రాలు లేకుండా సంస్థలు నమ్మకూడదని నా వినపం. నిన్న అగ్రిగోల్డ్, ఇవాళ హీరా గోల్డ్ ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి సంస్థలపై ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తున్నటువంటి సంస్థలను పరిగణలోకి తీసుకుని ప్రజలు వాటిలో పెట్టుబడి పెడితే ఆర్థికంగా ఎలాంటి నష్టం లేకుండా ఆర్థిక తోడ్పాటును పొందే అవకాశం ఉంటుందని ప్రజలు ప్రధానంగా విశ్లేషణలు భావిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొని పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి శ్రీ నెహ్రూరాజు గారికి, శ్రీ గోపాలరెడ్డి గారికి, అలాగే శ్రీ హరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం అంతటితో సమాప్తం. రేపు విదేశానికి మళ్ళీ కలుస్తాం. అంతవరకు సార్.